ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మాండోస్ తీవ్ర తుఫానుగా మారింది ఇది తీరం దిశగా వేగంగా దూసుకొస్తోంది ఈ అర్ధరాత్రి లేదా శనివారం తెల్లవారుజామున ఈ తుఫాను ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తాంధ్ర మధ్య తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ఏపీలోని రాయలసీమ తమిళనాడులోని చెన్నై సహా పలు ప్రాంతాలకు భారీ వర్ష హెచ్చరికలు జారీ చేశారు ప్రస్తుతం ఈ తుఫాను కరే కు చెన్నైకి రెండు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ ట్విట్టర్లో వెల్లడించింది ప్రస్తుతం తీవ్ర తుఫానుగా కొనసాగుతున్న మాండోస్ రానున్న కొన్ని గంటల్లో బలహీనపడి పుదుచ్చేరి శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు శుక్రవారం అర్ధరాత్రి రేదా రేపు తెల్లవారుజామున మామల్లాపురం సమీపంలో తీరం దాటే అవకాశముందన్నారు తుఫాను తీరం దాటే సమయంలో అరవై ఐదు నుంచి ఎనభై ఐదు కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదిరిగాలు వీయనున్నట్లు తెలిపారు ఈ క్రమంలో తమిళనాడు దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు నిన్న రాత్రి నుంచే చెన్నైలో మోస్తరు వర్షం కురుస్తోంది ఇవాళ రేపు దక్షిణ కోస్తా రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది సముద్ర తీరం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది ఇక తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది మరోవైపు తుఫాన్ ప్రభావంతో తిరుపతి నెల్లూరు అన్నమయ్య జిల్లాల్లో పాఠశాలకు సెలవులు మంజూరు చేశారు మాండోస్ తుఫాను ప్రభావంతో తిరుపతి జిల్లా పరిధిలో సూళ్లూరుపేట సత్యవేడు వెంకటగిరి శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి అన్నారు కలెక్టర్ మా ప్రతినిధి దామోదర్ ముఖాముఖి మాండోస్ తుఫాను ప్రభావం ముఖ్యంగా ఎక్కువగా అది తిరుపతి జిల్లా మీద ప్రభావం చూపే అవకాశం ఉంది తిరుపతిలోని వెంకటగిరి సత్తవేడు సులూరుపేట నియోజకవర్గాలతో ఎక్కువగా ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడ నివారణ చర్యలు తీసుకోవడానికి ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకుండా చర్యలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు కలెక్టర్ వెంకటరమారెడ్డి గారు మనతో ఉన్నారు ఆయన అడిగే మరిన్ని విషయాలు తెలుసుకో సార్ ఎలాంటి ఏర్పాట్లు చేశారు ప్రజలు ఇబ్బంది పడకుండా సో మనము ఈ తుఫాన్ వస్తుందని చెప్పిన తర్వాత దాదాపు టూ త్రీ డేస్ బ్యాక్ నుంచే మనం అలర్ట్గా అందరినీ అలర్ట్ చేశాము సముద్రంలోకి వెళ్ళినటువంటి మత్స్యకారులందరినీ కూడా వెనక్కి తీసుకురావడం జరిగింది సో లోలయింగ్ ఏరియాస్ ఎక్కడైతే ఉంటాయో వాళ్ళందరినీ షిఫ్ట్ చేయడం కోసము సేఫ్టీ లొకేషన్స్ని కూడా వన్ ట్వంటీ సిక్స్ దాకా మనం అరేంజ్ చేసుకున్నాం ఎవరినైనా లోలయింగ్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళని ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేయడానికి కూడా అన్నీ షెల్టర్స్ ఏర్పాటు చేసుకుని అక్కడ కావాల్సినటువంటి ఫెసిలిటీస్ లైటింగ్ కావచ్చు వాటర్ కావచ్చు ఫుడ్ కావచ్చు అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసుకోవడం జరిగింది అదేవిధంగా బ్రిడ్జెస్ ఎక్కడైనా ట్యాంక్స్ జరుగుతాయా రోడ్స్ బ్రిడ్జ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్న చోట స్వర్ణముఖి రివర్ అనుకున్నటువంటి విలేజెస్ అన్నింటిని కూడా అలర్ట్ చేయడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్స్ కూడా గ్రామాల్లోనే ఉండి వీటన్నిటిని పర్యవేక్షించడం జరుగుతుంది వాళ్ళను మనం కంటిన్యూస్గా వీసీ ద్వారా టీసీ ద్వారా మనం కాన్ఫరెన్స్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ను ఎప్పటికప్పుడు సార్ట్అవుట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం కేటాయించాయి ఎన్డిఆర్ఎఫ్ ను మనకు ఆల్రెడీ వచ్చి ఉన్నారు వాళ్ళను మనం ప్రస్తుతానికి నాయుడుపేటలో పెట్టడం జరిగింది ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఆల్రెడీ వచ్చి ఉన్నాయి అవి గూడూరులో మనం ప్లేస్ చేసుకున్నాం ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంటే అక్కడి నుంచి మనం నియరెస్ట్ మనకు జనరల్గా ఈ కోస్టల్ లైన్లో రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి రెండు టీమ్స్ కూడా మనము నాయుడుపేటలో అదేవిధంగా గూడూరులో పెట్టి ఉన్నాం వాటిని రిక్వైర్మెంట్ని బట్టి ఎప్పటికైనా షిఫ్ట్ చేసుకోవాలని మనకు అనుకూలంగా ఉంటుంది కాసే గత సంవత్సరం తిరుపతిలో బాగా ఇబ్బందులు పడ్డారు లోతట్టు ప్రాంతాలు కానీ ట్రాఫిక్ స్తంభించిపోవడం కానీ వర్షాలు వల్ల ఈసారి ముందు జాగ్రత్తగా తిరుపతిలో ఎలాంటి చర్యలు తీసుకున్నాం తిరుపతిలో లాస్ట్ టైం వచ్చినటువంటి వర్షాలు సో చాలా ఇష్యూ క్రియేట్ అయింది దానికి అనుకూలించి లాస్ట్ టైం మనం ఎక్కడెక్కడైతే లోలయింగ్ ఏరియాస్లకు వాటర్ వచ్చి ఉందో ఎక్కడైనా బ్లాకేజెస్ ఉండడం వల్ల ఈ వాటర్ బయటకు రావడం జరిగిందో వాటన్నింటినీ కూడా కమిషనర్ గారి ద్వారా మనం వాటన్నింటినీ క్లియర్ చేయడం జరిగింది ఇప్పటికే ఇప్పుడు మనకు ఒకవేళ వాటర్ అక్కడి నుంచి మనకు వచ్చినా వాటిని ఇమ్మీడియట్గా బెయిల్ అవుట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది అది కమిషనర్ తిరుపతి గారి ఆధ్వర్యంలో వాటిని కూడా టేకప్ చేయడం జరుగుతుంది సరే ఈ మొత్తం మీద ఈ రెండు రేపు ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తున్నాయన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో వారికి ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్స్ కానీ అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ని కానీ ఎంతమందిని నియమించారు వారికి ఎలాంటి ఆదేశాలు మీరు జారీ చేస్తారు అన్ని మండలాలకు మండల స్పెషల్ ఆఫీసర్స్ ఉంటారు ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఒక్కొక్క మండలానికి స్పెషల్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళందరూ కూడా మండలాల్లోనే ఉన్నారు కంటిన్యూస్గా నై నైట్ అండ్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడే ఉండి వాటిని మానిటర్ చేయడం జరుగుతుంది ఉన్నతాదిగా అంటే కొంచెం పెద్ద అధికారులు వాళ్ళు జిల్లా అధికారులు ప్రతి ఒక్కొక్క జిల్లా అధికారిని ఒక్కొక్క మండలం వేయడం జరిగింది అదేవిధంగా మండలాల్లో తహసీల్దార్సు ఎంపీడీఓస్ వీళ్ళందరూ ఉంటారు వాళ్ళు కూడా స్టేషన్ అక్కడే ఉండి దీన్ని మానిటర్ చేయడం ఉంది ఎక్కడ చిన్న ఇష్యూ వచ్చినా సీనియర్ అధికారులు ఉంటారు కాబట్టి డెసిషన్స్ అక్కడే తీసుకుంటారు ఇమ్మీడియట్గా వాటిని సార్ట్అట్ చేస్తారు అదేవిధంగా ఆర్డీఓస్ కంటి ఆర్డీఓస్ దీని మీద పూర్తిగా లీడర్షిప్ తీసుకొని ముందుకెళ్తున్నారు కాబట్టి ఇంతవరకు అయితే ఎటువంటి ఇష్యూస్ లేవు ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం మాండోస్ తుఫాను వల్ల వచ్చే ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కోవడానికి తాము సంసిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి అంటున్నారు ముఖ్యంగా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నామని అంతేకాకుండా ప్రతి ఒక్కరిని స్పెషల్ ఆఫీసర్లు నియమించి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని ఆయన అంటున్నారు కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్ తిరుపతి కలెక్టరేట్ నుంచి బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాన్ తీరం వైపుకు దూసుకొస్తోంది ఇవాళ అర్ధరాత్రి లేదా రేపు తెల్లవారుజామున మధ్యలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది తీవ్ర తుఫానుగా మారిన మాండూస్తో తమిళనాడు పుదుచ్చేరి ఏపీకి తీవ్ర ముప్పు పొంచి ఉంది తీవ్ర ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి ఇక బలంగా ఈదురుగాలులు వీస్తున్నాయి తుఫాన్ ప్రభావంతో తమిళనాడులోని కొడైకెనాల్లో చెట్లు పలు నేల కొరిగాయి ఇక విద్యుత్ తీగలు తెగిపడుతున్నాయి తుఫాన్ వల్ల రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు తీర ప్రాంతంలోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు మరో నాలుగు రోజుల పాటు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు ఇక వర్ష హెచ్చరికలతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది చెన్నై తిరువల్లూరు చెంగల్పట్టు వేలూరు రాణిపేట కంచీపురం సహా పన్నెండు జిల్లాల్లో స్కూళ్లు కాలేజీలకు సెలవులు ప్రకటించారు ఇక తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు పార్కులు ప్లే గ్రౌండ్లు తెరవకూడదని చెన్నై నగరపాలక అధికారులు ఆదేశాలను జారీ చేశారు ప్రజలు బీచ్ల వద్దకు వెళ్లొద్దని చెట్ల కింద కార్లు నిలిపి ఉంచొద్దని సూచించారు పది జిల్లాల్లో ఆర్ఎఫ్ సిబ్బంది మోహరించారు అటు పుదుచ్చేరి ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది పుదుచ్చేరి కారేకాల్ ప్రాంతాల్లో స్కూళ్లను కాలేజీలు నేడు రేపు సెలవు ప్రకటించారు బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాన్ తీరం వైపుగా దూసుకు వస్తోంది ఇవాళ అర్ధరాత్రి లేదా రేపు తెల్లవారుజామున తీర తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది తీవ్ర తుఫాన్గా మారిన మాండూస్తో తమిళనాడు పుదుచ్చేరి ఏపీకి తీవ్ర ముప్పు పొంచి ఉంది తీవ్ర ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి ఇక బలంగా ఈదురుగాళ్లు వీస్తున్నాయి తుఫాన్ ప్రభావంతో తమిళనాడులోను కొడైకెనాల్లోనూ పలు చెట్లు విరిగి నేల ఇక విద్యుత్ తీగలు తెగిపడుతున్నాయి తుఫాన్ వల్ల రెండు రోజుల పాటు వర్షాలు కురిసే ఉందని అధికారులు హెచ్చరించారు తీర ప్రాంతంలోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు మరో నాలుగు రోజుల పాటు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు వర్ష హెచ్చరికలతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది చెన్నై తిరువల్లూరు చెంగల్పట్టు వేలూరు రాణిపేటై కాంచీపురం సహా పన్నెండు జిల్లాల్లో స్కూళ్లు కాలేజీలకు సెలవు ప్రకటించారు తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు పార్కులు ప్లే గ్రౌండ్లు తెరవకూడదని చెన్నై నగరపాలక అధికారులు ఆదేశాలను జారీ చేశారు ప్రజలు బీచ్ వద్దకు వెళ్లొద్దని చెట్ల కింద కార్లు నిలిపి ఉంచొద్దని అధికారులు సూచించారు పది జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మోహరించారు అటు పుదుచ్చేరి ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది పుదుచ్చేరి కరైకాల్ ప్రాంతాల్లో స్కూళ్ళు కాలేజీలకు నేడు రేపు సెలవు ప్రకటించారు